ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టీ స్పెషల్ హెల్తీ రెసిపీస్. వీటిలో చాలా హై ఫైబర్, ప్రోటీన్, ఇంకా చాలా చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇవి బియ్యం కంటే కూడా ఎంతో ఎంతో హెల్తీ. ఒక్కసారి నా మాట నమ్మి జస్ట్ 2 అంటే 2 రోజులు బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఇవి తిని చూడండి. మీ బాడీ ఎంత తేలికగా అనిపిస్తుందో మీరే చెప్తారు. తిన్న తర్వాత మత్తుగా ఉండడం, పడుకోవడం లాంటివి అస్సలు అనిపించవు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీ టమ్మీ ఎంత ఖాళీ అయిపోతుందంటే అంత ఖాళీ అయిపోతుంది. రోజు తినేదానికంటే మీ పిల్లలు ఓ ముద్ద తక్కువ తిన్నా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేస్తుంది వారి డైట్ని. ఇది విస్మై ఫుడ్ వారి మస్ట్ ట్రై రెసిపీస్. హే ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇప్పుడు మనం జొన్న కిచడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది ఎంతో న్యూట్రిషియస్. 6 నెలల పసిపిల్లల నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళకైనా ఎవ్వరికైనా నిజమైన హెల్తీ ఫుడ్. ఇది ఇది డిన్నర్గా, బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా మీరు ఎలా తీసుకున్నా చాలా హెల్తీనే. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ కిచడీ వారం రోజుల పాటు పెట్టి చూడండి ఎంత మార్పు వస్తుందో. రైస్ కంటే ఎన్నో రెట్ల లాభాలున్నాయి ఇందులో. పిల్లలకి వారంలో కనీసం 2-3 సార్లు అయినా పెడితే బాగా కండపడతారు. సరే, ఇక రెసిపీలోకి వెళ్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని, 1 పచ్చిమిర్చి తరుగు, 1 రెబ్బ కరివేపాకు వేసి 1 నిమిషం వేయించుకున్నాక 1 టీ స్పూన్ అల్లం తరుగు వేసి వేయించుకోవాలి. ఇందులో 1/2 కప్పు తాజా బఠానీ, 1/2 కప్పు క్యారెట్ తరుగు వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు వేసి కలుపుకొని 4 గంటలు నానబెట్టిన 1/4 కప్పు పెసలు వేసి 4 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి సిమ్లో. ఇందులో 3 కప్పుల నీళ్లు పోసి రుచికి సరిపడా సైంధవ లవణం వేసుకుని ఎసరు మరిగించుకోవాలి. సైంధవ లవణానికి బదులుగా మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు జొన్న రవ్వ 6 గంటలు కడిగి నానబెట్టినది వేసి సన్నని మంట మీద 15-20 నిమిషాలు మెత్తగా ఉడికించుకోవాలి. అవసరమైతే మరి కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మీరు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దించేసుకోవడమే. ఈ కిచడీలోకి దోసకాయ రైతా తయారు చేయబోతున్నాం. దీనికోసం 300 గ్రాముల పెరుగు బాగా చిలుక్కోవాలి. రుచికి సరిపడ సైంధవ లవణం, 1/2 చెంచా వేయించిన జీలకర్ర పొడి, ఇది అస్సలు మిస్ కావద్దు, రుచంతా ఇందులోనే ఉంది, 1/2 చెంచా మిరియాల పొడి, 2 చిటికళ్ళ చాట్ మసాలా, ఇది ఆప్షనల్, కావాలంటే మీరు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, 1 మీడియం సైజ్ కీరదోస తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ జొన్న కిచడీకి. ఈ రైతా దీనికే కాదు, దేనికైనా చాలా చాలా బాగుంటుంది, చాలా చలవ చేస్తుంది బాడీకి. కానీ రాత్రిపూట మాత్రం తినకండి, పగటిపూట తిన్నా మధ్యాహ్నం పూట తిన్నా పర్వాలేదు ఈ రైతాని. నిజంగా పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మీరు ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఈ రోజు మనం ద మోస్ట్ హెల్తీయెస్ట్ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. వాళ్ళకే కాదు, బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి. మొలకెత్తిన రాగి పిండి అయితే మరీ మంచిది. దానిలో జారుగా ఉండేలా నీళ్లు పోసుకొని కలుపుకొని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ముడి కందులు దొరికితే మరీ మంచిది. లో ఫ్లేమ్లో వేయించుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 రెబ్బ కరివేపాకు, 4-5 గార్లిక్ పాడ్స్ వేసుకొని 2 నిమిషాలు వేయించుకొని, పల్లీలు, కందిపప్పు మిశ్రమాన్ని అంతటిని చల్లారాక చక్కగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొడి ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది మీకు. 1 మందపాటి గిన్నెలో 300 ml వాటర్ని మరిగించుకోవాలి.
అర చెంచా జీలకర్ర, 2 గంటలు నానబెట్టుకున్నటువంటి సామ బియ్యం 3 చెంచాలు వేసుకుని కలుపుకొని ఓ పచ్చిమిర్చి తరుగు, ఓ కట్ట తోటకూర తరుగు, ఇక్కడ మీరు మరేదైనా ఆకుకూర కూడా వాడుకోవచ్చు, మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకొని రాగిపిండి మిశ్రమాన్ని పోసి బాగా కలుపుకొని కాస్త దగ్గర పడ్డాక వేరుశనగ కందిపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దలియా. ఈ పొడి వేశాక మీ కిచెన్ అంతా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. రుచికి సరిపడ సైంధవ లవణం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. టమ్మీకి చాలా లైట్గా అనిపిస్తుంది ఇది తిన్నాక. నిద్రపోవడం, మత్తుగా అనిపించడం ఇలాంటిది అస్సలు అనిపించదు. దానికి తోడు చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ. ఆఖరన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని ఓసారి కలుపుకొని దించేసుకోవాలి. దీనిలోకి పెరుగు పచ్చడి కోసం 1 కప్పు పెరుగు బాగా చిలుక్కున్నది, అందులో 1/2 చెంచా వేయించిన జీలకర్ర పొడి. ఇది అస్సలు మిస్ కావద్దు, టేస్ట్ అంతా ఇందులోనే ఉంది. కాస్త సైంధవ లవణం, 1 పెద్ద ఉల్లిపాయ తరుక్కొని కలుపుకుంటే పెరుగు పచ్చడి రెడీ. ఇది ద మోస్ట్ హెల్తీయెస్ట్ రెసిపీ. ఇది తింటే మీకు ఖచ్చితంగా చాలా చాలా లైట్గా అనిపిస్తుంది బాడీకి. వారంలో కనీసం 2-3 సార్లన్నా ఇది ప్రయత్నించి చూడండి, చాలా రుచిగా అనిపిస్తుంది. మీకు ఒకవేళ సామబియ్యంగానే దొరకనట్లయితే కొర్రబియ్యం కూడా వాడుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా కుదిరిందో చెప్పాలి.